Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-19666. Bandi Sanjay garu, మీరు ప్రభుత్వంలో ఉన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. మీరు అపోజిషన్లో ఉన్న ఫీలింగ్లో మీరు ఉన్నట్టున్నారు. ఈరోజు ఎంఐఎం పార్టీకి ఈ ఉగ్రదాడులు, ఈ మధ్యప్రదేశ్ నుంచి సిట్ అధికారులు వచ్చి చేస్తున్నటువంటి దాడులలో వాళ్ళకు సంబంధం ఉండి వాళ్ళ మంత్రి అరెస్ట్ అయిన వాళ్ళల్లో ఎవరైనా వాళ్ళ కాలేజీలో పనిచేసినట్టు మీరు అన్నట్టుంటే ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు బీఆర్ఎస్ పార్టీని నమ్మొద్దు. బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ సరే వాళ్ళిద్దరి రిలేషన్ అందరికీ తెలిసిందే. మీరేం చేస్తుర్రు? మీరు ఏం చేసేది లేకుండా అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీపై నిందలేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీ ఓట్ల కోసం ఇటువంటి విషయాలపై మాట్లాడతలేదు అంటున్నారు. మేము ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, మీరు ఇమీడియట్గా ఎంఐఎంపై చర్యలు తీసుకోండి. మీరు ఈరోజు మీ ప్రజలందరికీ తెలుసు, ఎంఐఎం పార్టీ గతంలో కేవలం హైదరాబాద్కి పరిమితమైనటువంటి పార్టీని ఈరోజు భారతదేశం మొత్తం ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రంలో తీసుకొని ఎన్నికలలో ఎవరు నిలబెట్టరు దీని లబ్ది కోసము. ఇటు హిందూ సోదరులను, మైనార్టీ సోదరులను మీరు తప్పుతో పట్టించే ప్రయత్నం చేయకండి. మీరు ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడే ఈ ఉగ్రదాడులు ఇవన్నీ చేస్తారు. ఇవి కేవలము మైనార్టీ, మీరు హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేసుకోనికే మైనార్టీ సోదరులను ఇబ్బంది పెడుతుర్రు. ఇటువంటి పార్టీలను కూడా మీరు వాడుకుంటారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ఎంఐఎం పార్టీ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టియొద్దు. మీరు ఒక భారతీయ పార్టీ, జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అధ్యక్షులు. మీరు ఇమీడియట్గా దీనిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.